ఆత్మజ్ఞానము ఆత్మ ఈ రెండు కూడా వేరువేరా లేకపోతే రెండు ఒకటేనా అనేటువంటి విషయాన్ని నేను మనం చెప్పుకున్నాం ఆ రెండు వేరు కాదు ఆత్మయే జ్ఞానము జ్ఞానమే ఆత్మ ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం చిత్తు అంటే జ్ఞానం కనుక ఆత్మ జ్ఞాన స్వరూపం ఆనంద స్వరూపం కనుక ఆత్మకి జ్ఞానానికి తేడా లేదు ఆత్మకి ఆనందానికి తేడా లేదు ఆత్మకి సత్కి తేడా లేదు కనుక ఆత్మే జ్ఞానము జ్ఞానమే ఆత్మ అందుకే ఆత్మని తెలుసుకోవడానికి వేరొక జ్ఞానం అవసరం లేదు అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం ఆత్మ చైతన్యం కారణంగానే మన యొక్క బుద్ధి పనిచేస్తూ ఉంటుంది ఆత్మ చైతన్యం కనుక లేకపోతే బుద్ధి కాస్త జడం అయితే ఈ బుద్ధి ఈ లోకంలో అన్నింటినీ తెలుసుకోవటం జరుగుతూ ఉన్నది దానికి కారణం ఆత్మ చైతన్యం అయితే బుద్ధి అన్నింటినీ తెలుసుకుంటుందా కాదు కొన్నిటిని మాత్రమే తెలుసుకుంటుంది కొన్నిటినేమో నాకు తెలియదు అని అంటుంది ఎందుకని నాకు తెలుసు అనేటువంటి వృత్తి నాకు తెలియదు అనేటువంటి వృత్తి రెండు కూడా బుద్ధిలో ఎందుకు ఉన్నాయి అని అంటే బుద్ధిలో సమాచారం కనుకుంటే నాకు తెలుసు అంటాం బుద్ధిలో సమాచారం లేకపోతే నాకు తెలియదు అంటాం మీ దేవుడు అని అంటే మన దేవుడో చెప్తాం కానీ ఇంకెవరికన్నా ఏ ఊరు అని అంటే వాళ్ళ దేవుడో మనకి తెలియకపోతే మనం చెప్పలేము అంటే బుద్ధిలో సమాచారం ఉంటే నాకు తెలుసు అంటాం బుద్ధిలో సమాచారం లేకపోతే నాకు తెలియదు అని అయితే ఈ బుద్ధి ఆత్మని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు కారణం ఏమిటి కారణం ఏమిటంటే ఈ బుద్ధి ఆత్మ చైతన్యం కారణంగా పనిచేస్తాం ఆత్మ చైతన్యమే కనుక లేకపోతే ఈ బుద్ధి పనిచేయదు అందువల్ల ఈ బుద్ధి తనకి శక్తినిచ్చేటువంటి ఆత్మ చైతన్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు బుద్ధి పరిమితమైనటువంటిది అందువల్ల బుద్ధిలో ఉండేటువంటి జ్ఞానం కూడా పరిమితమైనటువంటి జ్ఞానం అందుకే బుద్ధికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు అది పరిమితమైన జ్ఞానం కనుక కొన్ని తెలుసు కొన్ని తెలియదు మరి బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో అది నాకు తెలుసు అందుకేగా ఎవరినైనా అడిగితే నాకు తెలుసు అన్నా సమాధానం చెబుతున్నాం నాకు తెలియదని మానుకోరన్నా మానుకుంటున్నాం ఎందుకని బుద్ధికి ఏది తెలుసో బుద్ధికి ఏది తెలియదో ఆ రెండు కూడా నాకు తెలుసు అలా బుద్ధికి తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని తెలుసుకునే నేను ఎవరిని నన్ను తెలుసుకోవడానికి ఎవరున్నారు అంటే ఇట్లా తెలుసుకునేటువంటి నేను ఎవరిని బుద్ధికి వేరుగా ఉండి బుద్ధికి ఆధారంగా ఉండి బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మని నేను బుద్ధి మనకు తెలుసు కానీ బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ అది మన యథార్థమైనటువంటి స్వరూపం అదే చిత్ స్వరూపం అదే జ్ఞానస్వరూపం మరి ఆత్మనైనటువంటి నన్ను ఎవరు తెలుసుకుంటారు అంటే నన్ను తెలుసుకోవడానికి నాకన్నా వేరుగా రెండవది ఏది లేదు ఆత్మనైనటువంటి నాకంటే వేరుగా రెండవది ఏది ఉండడానికి వీల్లేదు నన్ను నేనే తెలుసుకోవాలి నా స్వరూపం జ్ఞానస్వరూపం అందువల్ల నన్ను నేను తెలుసుకోవటానికి వీలవుతుంది అందుకనే ఆత్మని స్వసంవేద్యం అన్నారు అంటే ఇంకొకటి ఏదో చెప్పక్కర్లేదు స్వయం ప్రకాశం స్వసంవేద్యం అన్నారు కాబట్టి నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని మనం పోగొట్టుకొని దేహాన్ని అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మను అనేటువంటి జ్ఞానంలో నిలిస్తే చాలు మనం చేయవలసింది అదే ఇప్పుడు దేహాన్ని అనేటువంటి భ్రమలో ఉన్నాం ఆత్మనని మర్చిపోతున్నాం దేహాన్ని అనే భ్రమలో ఉంటున్నాం ఈ భ్రమని పోగొట్టుకోవాలా ఆ ఆత్మననేటువంటి నిష్టలో ఉండాలి ఆత్మ స్వయం ప్రకాశం సరే ఈ ఆత్మానుభూతి ఈ శాశ్వత ఆనందం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం నేను చెప్పుకున్నాం దానికి భగవాన్ రమణ మహర్షి ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గాన్ని చెప్పారు ఏమిటది అని అంటే నా స్వరూపం ఏమిటి అనే విచారణ వల్ల ఆత్మానుభూతి కలుగుతుంది ఆత్మానుభూతి కనుక కలిగితే
శాశ్వతమైనటువంటి ఆనందం. సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోయి పూర్తిగా ఆత్మగా మనం కనుకుంటే శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందం లభిస్తుంది. నిజంగా ఈ ఆనందం అనేది మనకి ఎక్కడో బయట నుంచి దొరుకుతుంది కాదు, బయట నుంచి వచ్చేటువంటి ఆనందం సంగతి మనకు బాగా అనుభవమే. అనేకమైన వస్తువులు విషయాలు భోగాల ద్వారా మనం ఆనందాన్ని ప్రతిరోజు తెచ్చుకుంటున్నాం, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ ఇంకో దానికోసం పరిగెడుతున్నాం, మళ్ళీ ఆనందాన్ని తెచ్చుకుంటున్నాం, అది పోతుంది, మళ్ళీ ఇంకో దానికోసం పోతున్నాం. ఇలా మనం ఎప్పుడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ బాహ్య వస్తువుల ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. అంటే ఆనందం అనేది బయట వస్తువుల్లో లేదు. నిజంగా ఆనందం బయట వస్తువుల్లో ఉంటే నీకు ఏ పదార్థం అయితే బాగా ఇష్టమో, నీకు బాగా ఒక స్వీట్ ఇష్టం అనుకోండి, ఆ స్వీట్ తెచ్చుకున్నారు, ఆ స్వీట్ తెచ్చుకొని బాగా ఒక కిలో తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు, బాగా ఇష్టం కాబట్టి ఆమె కిలో కిలో తినమన్నారు. ఎంత తింటారు? స్వీట్ అంటే కొద్దిగా తినగానే వెనక్కి కొట్టుద్ది, అందుకని కొద్దిగా తినగానే, లేదా ఒక ముక్క తినగానే ఇంకొకటి తిన్నావాలి అనిపిస్తుంది, రెండో ముక్క తినగానే ఇక చాలు అనిపిస్తుంది, మూడో ముక్క కూడా తినవాలంటే బా వద్దులేండి అంటాం, కాదు బలవంతాన్ని తినాలంటే ఎట్ట బలవంతాన్ని, ఇక నాలుగో ముక్క దగ్గరికి వచ్చినప్పుడు కల్లా అసలు రుచే ఉండదు. కారణం ఆనందం ఆ స్వీట్లో లేదు. ఆ స్వీట్ కావాలనేటువంటి నీ యొక్క భావనలో ఉంది ఆనందం. ఆ స్వీట్ కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని తింటే నీకు ఆనందం, అది వద్దు అని అనుకున్నప్పుడు తింటే అప్పుడు నీకు ఆనందం రాదు. ఇక నాకు వద్దు, ఇది నా నేను తిన్నాం అని అనుకున్నప్పుడు కనుక అది తినాల్సి వస్తే అప్పుడు నీకు దానివల్ల ఆనందం రాదు. కాబట్టి ఆనందం అనేటువంటిది బయట వస్తువుల ద్వారా మనకి రాదు, రైట్? మరి అయితే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కనుక రాకపోతే ఆనందం ఖచ్చితంగా లోపల నుంచి రావాలి. అంటే ఆనందం నీలోనే ఉండాలి, నీలో ఉండటం కాదు, ఆనందం నువ్వే అయి ఉండాలి. ఆ ఆనందమే ఆత్మ, అదే నీవు. కాబట్టి నీవు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మవి కనుక నేనెవరిని, నా స్వరూపం ఏమిటి అని కనుక విచారణ చేసినట్లయితే, నేను ఆనంద స్వరూప ఆత్మని, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు నేను కాదు, నేను ఆనంద స్వరూప ఆత్మని అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అప్పుడే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. అంటే ఆనందం అనేటువంటిది మన సహజ స్వభావం. ఏ వస్తువు కూడా తన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఉండలేదు. నిన్న మనం చెప్పుకున్నాం, అగ్ని వేడిని విడిచిపెట్టి ఉండలేదు, మనసు చల్లదనాన్ని విడిచిపెట్టి ఉండలేదు, పంచదార తీపిని విడిచిపెట్టి ఉండలేదు, మనం ఆనందాన్ని విడిచిపెట్టి ఉండలేదు. ఆనందం కనుక లేకపోతే మనం తహతహలాడిపోతూ ఉంటాం ఆనందం కోసం, దుఃఖం కనుక వస్తే దాన్ని దూరంగా నెట్టి అవతల పారేయాలనుకుంటాం. ఎందుకని? మన స్వభావం ఆనందం కనుక, మనం ఆ ఆనంద స్వరూపులం కనుక, ఆనంద స్వరూప ఆత్మయే మనం కనుక, మనం ఆనందమే కావాలి అని అనుకుంటాం. ఆనందాన్ని విడిచి ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. ఆనందం అయితే హాయిగా ఉంటుంది, దుఃఖం అయితే బాధగా ఉంటుంది. మరి ఈ ఆనంద స్వరూపాన్ని నేను అని తెలుసుకుంటే చాలు, ఇక ప్రపంచంలోకి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఆనంద స్వరూపాన్ని తెలియక ఆ ఆనందం కోసం మనం బయట పరుగులు తీస్తూ ఉన్నాం. అందుకే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాం, పట్టిన బెల్లం తాను తీయగా ఉంటుందని తెలియక పంచదారలో పొరలాడుతూ ఉంది, బాగా తీపి కావాలా ఎక్కించుకోవాలి. ఎందుకు ఎక్కించుకోవాల్సిన పనేముంది? నేను తీపిని, నేను తీపి పదార్థాన్ని తెలుసుకుంటే చాలు, అది ఇంకెక్కడికి పోవక్కర్లా, దేంట్లో పొరలాడక్కర్లా. అలాగనే మనం కూడా ఆనంద స్వరూపులం మనం అని తెలిస్తే చాలు, ఆనందం కోసం బాహ్య ప్రపంచంలో వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటే వచ్చే తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం రానే రాదు. కాబట్టి మనం ఆనంద స్వరూప ఆత్మని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఇక వస్తువుల కోసం కానీ, విషయాల కోసం కానీ, భోగాల కోసం కానీ పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. అలా తెలుసుకోవాలి అని అంటే నేనెవరిని, నా స్వభావం ఏమిటి అని మనం విచారణ చేయాలి అని భగవాన్ రమణ మహర్షి మనకి నిన్న రెండు శ్లోకాల్లో తెలియజేయటం జరిగింది. మరి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు బంధంలో ఉన్నాను అని అనుకొని ముక్తి కోసం ప్రయత్నం
అంగీకరిస్తూ ఉంటాడు. కానీ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు బంధంలో ఉన్నాను అనుకుంటాడా? అనుకోడు. అనుకోడు కనుక ముక్తి కోసం అతడు ప్రయత్నం చేయడు. అంటే ఆత్మ అనేటువంటిది ఏంటంటే బంధానికి ముక్తికి అతీతమైనటువంటిది. మరి ఈ బంధముక్తులకి అతీతమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని ఆ ఆనందాన్ని ఎవరు పొందుతారు అనే విషయాన్ని భగవాన్ రమణ మహర్షి తన యొక్క అనుభవ సారాన్నించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 29వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూడండి. బంధముక్త్యతీతం పరం సుఖం అంటే దేవుడే అయినటువంటి అని తన స్వస్థితిలో నిలిచినటువంటి ఆత్మస్థితిలో నిలిచినటువంటి జీవ జీవుడు ఎంతకాలం నుంచి కూడా ఇన్ని జన్మల నుంచి కూడా జీవభావంలో ఉన్నటువంటి వాడు ప్రయత్నం చేసి 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 సాధన చేసి నా స్వభావం ఏమిటని విచారణ చేసి తాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఆత్మలోనే నిరంతరము నిష్ఠ కలిగి ఉన్నటువంటి మహాత్ముణ్ణి దైవిక పురుషుడు అని అంటారు. దైవ సంబంధమైనటువంటి వ్యక్తి ఆయన దైవిక జీవుడు. కాబట్టి దైవిక అంటే దైవ దేవతత్వమైనటువంటిదే. కాబట్టి ఆ దైవికమైనటువంటి జీవుడు ఇహ ఇక్కడే అంటే ఈ దేహంలో ఉండగానే బంధ ముక్తి అతీతం, బంధానికి ముక్తికి అతీతంగా పరం సుఖం, శ్రేష్టమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని విందతి పొందుతాడు. ఎవరయ్యా ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందేది అని అంటే అదిగో నేను ఆత్మని తెలుసుకున్నటువంటి దైవిక పురుషుడు, ఆత్మలో నిలిచినటువంటి దైవిక పురుషుడు, జీవభావాన్ని విడిచిపెట్టినటువంటి దైవిక పురుషుడు, నిరంతరము కూడా తన యొక్క యథార్థ స్వరూపం ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ అని తెలుసుకున్నటువంటి వాడు, అటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ఆ ఆత్మస్థ ఆత్మానందాన్ని అతడు పొందుతూ ఉంటాడు. నేను జీవుణ్ణి, నేను అల్పజ్ఞుణ్ణి, నేను పరిమితమైనటువంటి వాడిని అనేటువంటి భావన కలిగి ఉన్నందువల్ల మనం బంధంలో ఉన్నాము అనేటువంటి భావన ఉంటుంది. నాదేముందండి నేను జీవుణ్ణి, ఏదో మామూలు వాడిని, మామూలు మనిషిని అని అంటాం. అంటే ఇలా నేను అల్పజ్ఞుణ్ణి అనేటువంటి భావన కారణంగా మనం బంధంలో ఉన్నాము అనేటువంటి భావన వస్తుంది. ఈ భావన ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. అంటే ఆత్మనని తెలియనందువల్ల ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనం జ్ఞానంలో నిలవటమే ముక్తి అని భగవాన్ రమణ మహర్షి మనకి ఇంతవరకు తెలియజేయటం జరిగింది. అయితే సాధన చేసి అటువంటి ఆత్మగా ఆద్యంతరహితము ఆది అంతము లేనటువంటి సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకము స్వయం ప్రకాశము సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మగా మనం కనుక ఉన్నట్లయితే ఇక బంధము లేదు, ముక్తి లేదు. జీవభావంలో ఉన్నంతవరకే, అజ్ఞానంలో ఉన్నంతవరకే ఈ బంధముక్తులు. ఆత్మస్థితిలో కనుక ఉంటే బంధము లేదు, ముక్తి లేదు. కాబట్టి బంధం నుంచి విడిపించుకొని ముక్తిని పొందడం అనేటువంటి ప్రశ్న అజ్ఞానికే కానీ జ్ఞానికి మాత్రం అలాంటిది ఉండదు. స్వప్నంలో ఉన్నంతకాలం నేను స్వప్నంలో ఏదో తప్పు చేసి జైల్లో వేశారనుకోండి, నేను జైల్లో ఉన్నానే ఎలా తప్పించుకోవాలా అని ఆ స్వప్న పురుషుడు ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్న పురుషుడు ఏం ఆలోచిస్తాడు? నేను జైల్లో పడ్డాను, అనవసరంగా ఎట్లా తప్పించుకోవాలా ఎట్లా తప్పించుకోవాలని మదన పడతా ఉంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరన్నా కనపడతారేమో, ఎవరికైనా రికమెండేషన్ చేయమని చెబుదామని అనుకుంటాడు. ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అతను మేలుకున్నాడు, ఆ మేలుకోవడంతో తన ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లో ఆ డెవలప్ బెడ్ మీద పడుకొని హాయిగా ఆనందంగా కాలు మీద కాలు వేసుకొని ఉన్నటువంటి వాడు ఇప్పుడు నేను జైల్లో నుంచి బయటపడాలి, జైల్లో నుంచి బయటపడాలి అనుకుంటాడా? ఎందుకని అతను జైలా? అతడు తన ఇంట్లో ఉన్నాడు, స్వేచ్ఛగా ఉన్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి రావచ్చు.
మేర్కుంటే జైలు లేదు, తప్పించుకోవటం లేదు, బయటపడటం లేదు, ఏమీ లేదు. అలాగే నువ్వు భ్రమలో ఉన్నంత కాలం, అజ్ఞానంలో ఉన్నంత కాలం, నేను దేహాన్ని అని అనుకున్నంత కాలం, ఈ బంధం నుంచి విడుదల పొంది ముక్తిని పొందాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, నాకు మార్పు ఎవరు చూపిస్తారు, ఏం చేయాలా ఏం చేయాలా అని తపిస్తాం. కానీ నువ్వు కనుక ఆత్మస్థితిలో కనుక ఉంటే, ఈ దేహభావాన్ని విడిచిపెట్టి ఆత్మగా అనుకున్నట్లయితే, ఇప్పుడు కూడా నేను ఎట్లా బయటపడతాను ఎట్లా బయటపడతానంటావా? దేంట్లో నుంచి బయటపడాలా? ఆత్మగా ఉండటం అంటే ఏమిటి? ఆత్మగా ఉండటం అంటే అది మోక్షం, అది జీవన్ముక్తి. అంటే నువ్వు స్వేచ్ఛాజీవి, అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడివి. మరి అనంతమైన ఆనందాన్ని అనుభవించేవాడివి, మళ్ళీ ఇంకైనా చిన్న చిన్న ఆనందాలు పొందాలని మళ్ళీ ప్రపంచంలోకి పోతావా? అజ్ఞానంలోకి వెళ్తావా? మళ్ళీ నేను దేహాన్ని అనుకుంటావా? అలా అనుకునేటువంటి అవకాశం ఏమి కూడా ఉండదు. కాబట్టి నేను ఆత్మను అనేటువంటి ఆ ఆత్మ సంస్థితి, ఆత్మనిష్ట అందులో కనుక నిలిస్తే బంధం లేదు, ముక్తి లేదు. చీకట్లో ఉన్నప్పుడు తాడు నీకు పావుగా కనిపించింది, ఆ పావుగా కనిపించినప్పుడు నువ్వు భయపడ్డావు, బాధపడ్డావు, దాన్ని ఎట్లయినా సరే ఒక కర్ర తీసుకొని కొట్టాలనుకున్నావు, దానికోసం అటు ఇటు పరిగెత్తావు, ఏదో చేశావు. కానీ ఒక్కసారి లైట్ వెలిగింది, ఇప్పుడు నీకు అక్కడ చూస్తే బాగుందా? లేదు. ఇప్పుడు నీకు భయం ఉందా? లేదు. మరి అటు ఇటు కర్ర తీసుకొని కొట్టాలని చెప్పేమని పరుగులు తీస్తున్నావా? లేదు. ఎందుకని? అదిగో అక్కడ పాము అనేటువంటిది లేదు, తాడు అనేటువంటిది ఉందని అసలైనటువంటి వస్తువును నువ్వు చూడగలిగావు. అదేవిధంగా మనం కూడా ఈ భ్రమలో ఉన్నంత కాలమే మనకి బాధ భయము అన్నీ కూడా. ఈ భ్రమ ఎప్పుడైతే తొలగిందో, మన యథార్థ స్థితి ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడు హాయిగా ఆనందంగా మనం ఉంటాం. కనుక ఆత్మగా ఉంటే బంధం లేదు, ముక్తి లేదు, అదే శాశ్వతమైనటువంటి స్థితి, ఆత్మస్థితి. ఇలా ఆత్మగా ఉండటానికి, బ్రహ్మానందంలో నిలిచిపోవటానికి జీవుడు మరణకాలం వరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమంటే మనం చనిపోయిన తర్వాత కదా ఆత్మగా ఉండేది అని ఎవరిని అనుకుంటే అది అజ్ఞానం. ఆత్మగా ఉండటానికి మరణకాలం వరకు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. స్వర్గలోకం మొదలైనటువంటి లోకాలకు వెళ్ళి అక్కడ ఏదైనా అనుభవం సంపాదించాల్సిన అవసరం అసలే లేదు. ఇక్కడే ఈ దేహంలో ఉండగానే నేను ఆత్మను, ఇంతవరకు నన్ను నేను మర్చిపోయాను, అనేకమైనటువంటి జన్మల నుంచి అలవాటు ప్రకారం నేను అలా మర్చిపోయి నేను దేహాన్ని అనేటువంటి భ్రమలో ఉన్నా, కానీ ఇప్పుడు నా భ్రమని సద్గురువు యొక్క బోధ ద్వారా, శాస్త్రాన్ని వినటం ద్వారా, మనన నిధిధ్యాసనల ద్వారా నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? నా యథార్థ స్వరూపం ఆత్మస్వరూపం. ఇంతవరకు నేను ఆత్మనని తెలియక, ఎవరు చెప్పక, చెప్పినా నేను వినక, నేను జీవుణ్ణి అని అనుకున్నాను, దేహాన్ని అనుకున్నాను, ఈ బాధలు పడతా ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది, ఈ శ్రవణ మన్న నిధిధ్యాసనల ద్వారా నేను ఆత్మను అనేటువంటి విషయం తెలిసింది. కనుక ఇలా ఆత్మగా సంపూర్ణమైనటువంటి స్థితిలో, పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూప స్థితిలో అలా ఉండిపోవచ్చు. కనుక దీనికి టైం లిమిట్ లేదు, ఎప్పటిదాకనో ఉండాలనేటువంటిది లేదు, ఇంతకాలం పట్టుదలేదు లేదు. మన యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం వల్ల, మనం చేసేటువంటి శాస్త్ర శ్రవణం వల్ల, వీటన్నిటి వల్ల మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఈ స్థితిని, ఆత్మస్థితిని మనం పొందొచ్చు. ఇక్కడ జీవుడు ఆత్మగా మారక్కర్లా, నేను ఆత్మనని గ్రహిస్తే చాలు జీవుడు ఆత్మగా మారక్కర్లా. అసలు మారడు ఎప్పుడు కూడా. ఎందుకంటే జీవుడు అనేవాడు అసలు లేనే లేడు, ఉన్నదంతా ఆత్మే. అక్కడ పాము అనేది లేనే లేదు, ఉన్నది తాడే. కానీ పాము ఉన్నదని భ్రమపడుతున్నాం, ఇక్కడ జీవుడని భ్రమపడుతున్నాం. నీ భ్రమ తొలగించుకుంటే చాలు నువ్వు ఆత్మ అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనకి సీతాకోట చేరుకుందనుకోండి,
సీతాకోక చిలుక రంగు రంగుల రెక్కల తోటి చక్కగా ఎగురుతూ బ్రహ్మాండంగా కనపడతా ఉంది. కానీ ఆ సీతాకోక చిలుక ఆ గుడ్లు పెట్టిన తర్వాత దాని నుంచి ఒక పురుగు వచ్చింది, ఆకు తినేటువంటి పురుగు. ఆ పురుగు బాగా వేలేడంతో ఉంటుంది. ఆ పురుగును చూసి ఆ పురుగు ఏమీ ఎగరలేదు, దానికి రెక్కలు ఉండవు. ఏమంటే ఆకు మీద నుంచి అటు పాక్కుంటా పోతా ఉంది. ఆహారం సీతాకోక చిలుక అని అంటే అది అంటది, పోవయ్యా నేనే సీతాకోక చిలుకని, ఇదిగో ఈ ఆకులు తినేటువంటి పురుగుని నేను అని అంటది. కానీ యథార్థం ఏమిటి, అది సీతాకోక చిలుకే. ఆ లార్వా దశ నుంచి పీపాదశకి, పీపాదశ నుంచి ఇమాగో దశకి వచ్చేటప్పటికల్లా అది సీతాకోక చిలుక వద్ది, విప్పులు ఎగిరిపోద్ది ఆ పీపాల నుంచి. ఇప్పుడు నువ్వు ఆ పురుగు ఎదురికాడంటే, పాపా నేనే పురుగుని, నేను ఎప్పుడు కూడా నేను ఇట్లా ఆనందంగా హాయిగా ఎగిరేటువంటి అందమైనటువంటి సీతాకోక చిలుకలంట. మనం కూడా అంటే అందమైనటువంటి సీతాకోక చిలుకలాగా ఆత్మస్వరూపం మనం. కానీ మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఆ ఆత్మను తెలియక పురుగులాగా ఉన్నాం. ఇదిగో ఈ ఈ దేహం నేనే అనుకొని ఈ జీవుడిగా ఉన్నాం. కానీ మన యొక్క యథార్థ స్వరూపాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ఆత్మ అనేటువంటి తెలుస్తుంది. ఇలా ఎవరైతే ఆత్మలను తెలుసుకొని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మస్థితిలో నిలిచి ఆత్మగా ఉంటారో అదిగో అటువంటి వాళ్ళనే ఇక్కడ దైవిక జీవులు అని అంటున్నారు, దైవ సంబంధమైనటువంటి వ్యక్తులు అని. కనుక తన యొక్క స్వరూపాన్ని మర్చిపోవటం బంధం. తన స్వరూపం సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి ఆత్మ అని తెలుసుకోవటం వృత్తి. అంటే తన స్వరూపం దేహం అని అనుకోవటం బంధం, తన స్వరూపం ఆత్మ అనుకుంటే ముక్తి. అనుకుంటే అంటే నేను అనుకుంటానండి, ఇప్పుడు ఒక నిమిషం నాకు ముక్తి అని అంటే అంటగాదు. అనుకుంటే అంటే ఎప్పుడు అట్లా ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే ఎప్పుడు నేను దేహాన్ని అనుకుంటున్నానో అట్లా ఎప్పుడు నేను ఆత్మను అనేటువంటి భావన మనకు ఉండాలి, అనుకోకుండానే ఉండాలి. అటువంటి స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితికి గల ఎదిగితే అది ముక్తి. అంటే ఆత్మభావన సహజమైపోవాలి. అందుకని దీనికి భగవాన్ రమణ మహర్షి సహజ సమాధి అని అన్నారు. ఈ సహజమైపోయిన తర్వాత నేను ఆత్మననేటువంటి విషయం సహజమైపోయి ఎల్లప్పుడూ కూడా ఆ ఆత్మనని ఆ అనుభూతి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు అటువంటి వారికి బంధం అనేది ఉందని సంగతి తెలియనే తెలియదు. అందుకని ముక్తిని పొందాలా అనేటువంటి ఆలోచన. కాబట్టి బంధము లేదు, ముక్తి లేదు. ఇలా బంధముక్తులకి అతీతమైనటువంటి స్థితి ఇదిగో ఈ ఆత్మస్థితి. మరి చివరిగా రమణ మహర్షి తన యొక్క ఆంతరంగిక దివ్యానుభవం నుండి పలికినటువంటి పలుకులతో చేసినటువంటి ఉపదేశంతో ఈ గ్రంథాన్ని ముగిస్తున్నారు. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. ఇది ఆయన చిత్తచివరి ఉపదేశం, ఎందుకంటే దీని పేరు ఉపదేశ సారం. కాబట్టి సారమంతా చెప్పిన తర్వాత ఉపదేశం ఫైనల్ ఉపదేశం కూడా చెప్పాలి, అందుకని చెప్తున్నారు. 30వ శ్లోకం కూడా అహమ పేదకం నిజ విభానకం తొలగిపోయినటువంటి దశలో అహం అపేతకం నేను అనేటువంటి ఈ భావన, నేను అనేటువంటి ఈ అహం వృత్తి, ఈ ప్రథమ తలంపు తొలగిపోయినటువంటి దశలో నిజ విభానకం స్వయం ప్రకాశమై తన యొక్క స్వరూపం ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే అహం భావన తొలగిపోయిందో ఆత్మను అనేటువంటి ఆ దివ్య ప్రకాశం దివ్య ప్రకాశంతో వెలుగుతుంది. ఇదం ఈ విచారణే మహత్ తపః, గొప్పదైనటువంటి తపస్సు, ఇదే గొప్ప తపస్సు అని చెప్తున్నారు. ఏమిటయ్యా తపస్సు అని అంటే నిరంతరము కూడా నేను ఎవరినని విచారణ చేయటమే గొప్ప తపస్సు అని అంటున్నారు. ఇయం రమణ వాక్, ఇదే రమణ వాక్, రమణ మహర్షి యొక్క దివ్యమైనటువంటి వాక్. అంటే రమణ మహర్షి ఆయన యొక్క జీవిత చరిత్రను మనం కనుక గమనించినట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళతో ఆయన మాట్లాడేటువంటి మాటల్ని
మన గద జాగృతగా పరిశీలన చేస్తే ఆయన ఎప్పుడు చెప్పేటువంటి మాట నీవెవరో తెలుసుకో నీవెవరో తెలుసుకో నీవు నీవుగా ఉండు ఇదే ఆయన చెప్పేది అందువల్ల ఇక్కడ మనం ఏం చేస్తున్నారంటే ఇది రమణ వాక్ రమణ మహర్షి యొక్క ఉపదేశం అని ఇక్కడ చెప్తున్నారు ఏమిటి రమణ మహర్షి యొక్క ఉపదేశం నేను అనేటువంటి ప్రథమ తలంపు లేదా అహం వృత్తి ఎప్పుడైతే పూర్తిగా నాశనమైపోతుందో ఆ దశలో నీవు ఆత్మగా స్వయం ప్రకాశ చైతన్యంగా వ్యక్తమవుతావు అది తొలగింది అంటే అంటే ఫాల్స్ ఐ పడిపోయింది అంటే ట్రూ ఐగా మిగులుతావు ఫాల్స్ ఐలో ఉన్నావు అంటే ట్రూ ఐ సంగతి మర్చిపోతావు అంటే రెండిట్లో ఏదో ఒకటి మనం లోపలన్నా ఉంటాం బయటన్నా ఉంటాం లోపల ఉంటే బయట లేవు బయట ఉంటే లోపల లేవు అలాగనే మనం ఆత్మగా ఉన్నామా జీవభావం పోయింది జీవుడిగా ఉన్నామా ఆత్మభావం రాదు కాబట్టి ఎప్పుడైతే నీ అహంభావన కాస్త తొలగించుకున్నావో ఈ విచారణ ద్వారా నా స్వభావం ఏమిటి నా స్వరూపం ఏమిటని విచారణ ద్వారా నువ్వు గనక ఎప్పుడైతే నీ అహంభావన తొలగించుకున్నావో అహం వృత్తిని తొలగించుకున్నావో నీ ప్రథమ తలంపు నేను అనేటువంటి ప్రథమ తలంపును తొలగించుకున్నావో అప్పుడు నీవు ఆత్మగా ఉండిపోతావు శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూప ఆత్మగా ఉండిపోతావు ఈ విచారణే గొప్ప తపస్సు మహత్తపస్సు గొప్ప తపస్సు ఇదే రమణ మహర్షి యొక్క ఉపదేశం ఇదే దివ్యమైనటువంటి వాక్ రమణ మహర్షి యొక్క వాక్ రమణ వాక్ ఇయం ఇయం రమణ వాక్ ఇదే రమణ మహర్షి యొక్క వాక్ ఒక్కసారి మనం జాగ్రత్తగా ఈ ఉపదేశాన్ని గనక పరిశీలన చేస్తే ఆత్మగా సంస్థితమై ఉండటమే ఆత్మదర్శనం ఆత్మగా ఉండటమే ఆత్మదర్శనం అంతే తప్ప ఆత్మను చూడటం కాదు ఆత్మగా ఉండటమే ఆత్మదర్శనం అదే పరమాత్మ సాక్షాత్కారం అదే శాశ్వత ఆనందం అదే జీవిత పరమార్థం మానవుడిగా మనం జన్మించింది దారిపాసం అని ఈ విషయాన్ని మనకి మహర్షి స్పష్టంగా ఈ గ్రంథంలో తెలియజేశారు అయితే అటువంటి స్థితిలో మనం ఉండాలంటే అంటే నేను ఆత్మని అనేటువంటి స్థితిలో స్థిరంగా నిశ్చలంగా అలా ఉండిపోవాలంటే ముందుగా నేను ఆత్మని తెలుసుకోవాలి నా అహంకారాన్ని జీవభావాన్ని పోగొట్టుకోవాలి అని తెలియజేశారు మరి అహంకారము లేదా జీవభావాన్ని అహమృత్తి అంటారు ఇదే ప్రథమ తలంపు ఇది ఉన్నంత కాలం మనకేమిటి కష్టం అనేకమైనటువంటి తలంపులు తీసుకొస్తుంది వాటిని ఇదం భావనలు అన్నారు ఈ అహంభావన ఉన్నంత కాలం ఇదం భావనలు వస్తూ ఉంటాయి ముందుగా ఇదం భావాలు అన్నింటినీ పోగొట్టుకోవాలి లేకపోతే అనేకమైనటువంటి ఆలోచనలు ముసురుకుంటే మనం ఏ రకమైనటువంటి సాధన చేయలేము అందుకని ముందుగా ఇదం భావాలు అన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి మరి ఇదం భావాలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి కర్మ భక్తి ప్రాణవీక్షణ మొదలైనటువంటి సాధనల ద్వారా ఈ ఇదం భావాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అని చెప్పారు మరి ఇదం భావాలన్నీ పోగొట్టిన తర్వాత ఏం మిగిలింది అహంవృత్తి అహంభావన అది మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ అహంభావన ఏదైతే ఉందో అదే మనస్సు కనుక దాన్ని పోగొట్టుకోవాలి అహంభావాన్ని పోగొట్టుకోవటమే మనోరాశనం మరి మనోరాశనం సాధించాలంటే ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు విచారణ సాగించాలి ఏమని విచారణ సాగించాలి మనస్సు అంటే ఏమిటి మనస్సు అనేది నాశనం కావాలంటే మనస్సు అంటే ఏమిటి అనేటువంటి విచారణ సాగించాలి లేదా ఈ మనస్సు యొక్క పుట్టుక స్థానం ఏమిటి అని వెతకాలి ఎప్పుడైతే ఈ మనస్సు యొక్క పుట్టుక స్థానం ఈ ఆమృతి యొక్క పుట్టుక స్థానం ఏది అని కనుక వెతికామో అలా వెతికితే అది పడిపోతుంది అది పడిపోయినటువంటి చోట నేను 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 అని అంటూ నిజమైనటువంటి నేను ఆత్మ స్వయం వ్యక్తమవుతుంది కాబట్టి ఎక్కడైతే మనం వెతికామో దీని యొక్క పుట్టుక స్థానం ఏదైనా వెతికామో అది పడిపోతుంది అది పడిపోయినటువంటి చోట నేను నేను అని అంటూ మన నిజస్వరూపం అయినటువంటి ఆత్మస్వరూపం అక్కడ వ్యక్తమవుతా ఉంటుంది అది స్వయంగా వ్యక్తమవుతా ఉంటుంది అది ఎలాంటిది స్వయం ప్రకాశమైనటువంటి పరిపూర్ణమైనటువంటి చిదానంద స్వరూపమైనటువంటి అది ఆ ఆత్మ నేనే అని అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఆత్మ నేనే అని తెలిసినప్పుడు మనకి
ఒక రకమైనటువంటి భ్రమ దొరికింది. దేవుడు ఇంతకాలం నుంచి నేను దేహాన్ని నేను ఇంద్రియాలు నేను మనస్సు నేను బుద్ధి అనుకొని భ్రమలో బ్రతికాం కదా, ఇదిగో ఈ భ్రమ కాస్త కూడా తొలగిపోయి ఇవన్నీ నేను కాదు నేను యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనేటువంటి స్థితిలో మనం నిలుస్తాం. అలా నిలవటమే స్వస్వరూప అనుభూతి, అదే ఆత్మనిష్ట, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే బంధముక్తులకి అతీతమైనటువంటి బ్రహ్మానందానుభూతి అని కూడా భగవాన్ రమణ మహర్షి తెలియజేశారు. ఇప్పుడు దీన్ని ముగిస్తూ మహర్షి మూర్తి భవించినటువంటి కారుణ్య స్వరూపులై కరుణా సముద్రులై మనకు నిగూఢమైనటువంటి చివరి రహస్యాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏమిటో రహస్యం? చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. సాధారణంగా పురాణాలు చదవటం కానీ పురాణాలను అక్కడక్కడ వినటం కానీ అనేకమైనటువంటి కథలు వినటం కానీ లేదా సినిమాల్లో చూడటం కానీ ఇవన్నీ కూడా మనం చేసినటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి భావం ఉంటుంది. అది ఏమిటంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి మహర్షి, మరి దుర్వాసుడు, ఇలా చాలామంది ముందులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప తపస్సులు చేసి దివ్య శక్తులు సాధించారు. మరి మనం కూడా అలాంటి ఘోర తపస్సులు ఆచరించాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళయ్యా? అంత దీర్ఘకాలం, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అలా తపస్సులు చేశారు కదా, మరి మనం కూడా చేయకపోతే ఎట్లా, మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రాకపోతే ఎట్లా అని చాలామందిలో ఒక భావం ఎప్పుడో ఒకప్పుడు కలుగుతూనే ఉంటుంది. మరి మహర్షి ఏం చెప్తున్నారు? ముక్తిని పొందాలి అని అంటే నువ్వు ఆత్మనిష్ఠులో నిలవాలి, నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే విచారణ మార్గం ఒక్కటే నీకు ఉన్నటువంటిది, కనుక నువ్వేం చేస్తావనంటే ఈ అహమృతి ఎక్కడ పుడుతున్నది అని వెతుకు, లేదా నా స్వరూపం ఏమిటని విచారణ చెయ్యి. నా స్వరూపం ఏమిటని కనుక విచారణ చేసినట్లయితే నీ స్వరూపం ఆత్మస్వరూపం అని స్వయం వ్యక్తమవుతుంది అని తెలియజేశారు. మరి ఇలా విచారణ మార్గాన్ని చెప్పారే కానీ ఇదిగోనయ్యా చక్కగా ముక్కు మూసుకొని తపస్సు చేయాలా? ఎక్కడికన్నా అడవులకో లేకపోతే ఎక్కడికో వెళ్ళండి, అక్కడ వెళ్ళి కూర్చొని కొంతకాలం కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా దీర్ఘకాలం తపస్సు చేస్తే మీకు గొప్ప శక్తులు వస్తాయి, ఆ శక్తులతోటి మీరు కాస్త మోక్షాన్ని పొందుతారు అనేమని చెప్పారా? ఆహా, ఆ మాట చెప్పాల. మరి మనం కూడా, మరి మహర్షి కూడా తపస్సు చేశాడు కదా సంవత్సరాలు సంవత్సరాలు, మరి మనం కూడా ఆయనంత వేళ కావాలంటే మనం కూడా తపస్సు చేయాలి కదా అక్కడ. అదే ఇక్కడ చెప్తున్నారు మహర్షి. ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకు తెలిసింది తపస్సులు ఏం చేయక్కర్లేదు, విచారణ చేస్తే చాలు. అందుకని ఆయన చెబుతున్నాడు ఏమిటి, నేను నేను అంటూ నిత్యంగా చలామణి అవుతున్నటువంటి అహంకారము లేదా అహమృతి లేదా మనస్సు ఏ విచారణలో ఏ ధ్యాన సాధనలో భస్మమైపోయి జీవుడికి ముక్తిప్రదమైనటువంటి స్వస్వరూపానుభవం సంపూర్ణంగా శాశ్వతంగా కలుగుతుందో ఆ విచారణే మాత్రమైనటువంటి తపస్సు అన్నారు. మహదిదం తపః, గొప్పదైనటువంటి తపస్సు. అంటే నిత్యము కూడా నేను 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 అని అహంకారం చలామణి అవుతా ఉంది కదా, ఇలా చలామణి అయ్యేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఈ అహంకారం ఏ విచారణలో అయితే నాశనమైపోయి నేను ఆత్మను అనేటువంటి స్థితిలో మనం నిలబడటానికి వీలవుతుందో అదిగో ఆ విచారణ ఏదైతే ఉందో అదే గొప్ప తపస్సు, మహత్తపస్సు, ఘోరమైనటువంటి తపస్సు, శ్రేష్టమైనటువంటి తపస్సు. రాక్షసులు చేసే తపస్సు కాదు ఇది, దైవ సంబంధమైనటువంటి వాళ్ళు చేసేటువంటి తపస్సు. ఇది గొప్ప తపస్సు, శ్రేష్టమైనటువంటి తపస్సు అని ఎందుకు చెప్తున్నారు? విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళు చాలా గొప్ప తపస్సులు చేశారు కదా, అందుకే ఆయన మహా పట్టుదలతో చేశాడు. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూచి ఆయనంతటి వాడు కావాలి, బ్రహ్మర్షి కావాలని గొప్ప తపస్సు చేశాడు. ఇంత తపస్సు చేసిన తర్వాత మేనకని పంపిస్తే ఆ వల్ల పడిపోయాడు, వాళ్ళకు ఒక బిడ్డ కూడా పుట్టింది. తర్వాత తెలుసుకున్నాడు అయ్యో అయ్యో నా తపస్సు అంతా పాడు చేసుకున్నాను, మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు.
పోగొట్టుకున్నటువంటి తపశక్తి మొత్తం మళ్ళీ వచ్చేదాకా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు. ఇప్పుడు మళ్ళీ దేవేంద్రుడు మేనకర్ని పంపిస్తే గుర్తుపడతాడని రంభర్ పంపించాడు. రంభ వచ్చింది. ఆ పాపం ఎన్ని వేషాలు వేసినా ఈయన మాత్రం చెల్లించాలి. ఎందుకంటే ముందుగా తెలుసు కదా, ఆహా ఎవరు వచ్చినా సరే నేను మాత్రం చెల్లించబడతాను అనుకున్నాడు. ఆమె ఎన్ని వేషాలు వేసినా ఈయన మాత్రం కళ్ళుగొడి తెరవాలి. ఆమె బాగా చేస్తూ ఉంది. చివరికి ఇట్టగాలనుకొని ఒక్కసారి కళ్ళు తెరిచి కోపంతో అటు దృశ్యం, నువ్వు బండరాయి అయిపోతావు అన్నాడు. అమ్మాయిని బండరాయి అయితే మరి కామము లేదు కానీ ఇప్పుడు క్రోధం వచ్చింది. అప్పుడు కామానికి లెంగాడు, ఇప్పుడు క్రోధానికి లెంగాడు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు తపచేసినటువంటి వాడు కామానికో క్రోధానికో లోభానికో మోహానికో దేనికో లొంగిపోతా ఉన్నాడు. దుర్వాసుడు ఉన్నాడు, ఎలాంటి వాడో మనకు తెలుసు. మాట్లాడటానికి ముక్కు మీద కోపం ఉంటుంది, మాట్లాడితే శాపం పెడతానంటాడు. కనుక వాళ్ళు ఇంతకాలం తపచేసి ఏం సాధించారు? 10,000 సంవత్సరాలు తపచేశారు రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఏం సాధించారు? వాళ్ళ చేతులు చావాడు, వీళ్ళ చేతులు చావాడు, నా చేతుల్లో అందరు చావాలని కోరుకున్నాడు. ఏం జరిగింది? చివరి వాళ్ళు కూడా చచ్చారు. ఎవడో చావకుండా ఉండడానికి వీళ్ళు. కనుక ఈ తపస్సుల వల్ల నీకేం ప్రయోజనం లేదు మహర్షి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి తపస్సు కామక్రోధాలని అణిచివేసేది, కామక్రోధాలకి లొంగిపోయేది కాదు. ఈ అవలక్షణాలు ఏమీ లేనటువంటి తపస్సు. అందుకని ఇది చాలా గొప్ప తపస్సు, మహత్తపస్సు, శ్రేష్టమైనటువంటి తపస్సు అంటున్నారు. ఇది మన ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలుపుతుంది. ఏ విచారణ కారణంగా నీవు అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆత్మస్థితిలో నిలుస్తావో ఆ ఆత్మస్థితి నీకు ప్రశాంతతని ప్రసాదిస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నీవు దేనికోసమో పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఫలాలు అనుభవించాలనేటువంటి కోరిక నీకు ఉండదు. అందుకే నేనేమన్నా యస్య జ్ఞానమయం తపః అని ఉపనిషత్ వాక్యం, యస్య జ్ఞానమయం తపః అన్నారు. అంటే ఈ తపస్సు ఎలాంటిది అని అంటే జ్ఞానమయం. అందుకని దీని జ్ఞాన తపస్సు అని అన్నారు. ఆ తపస్సులన్నీ కూడా జ్ఞాన తపస్సులు కాదు, అజ్ఞాన తపస్సు. అజ్ఞానంలోనే ఏదో కోరికలతో వాడంతో నేను కావాలా, వాడికి వాడి చేతుల్లో నేను చావకుండా ఉండాలా, లేకపోతే నాకు ఇదేదో కావాలా అని చేసినటువంటి తపస్సు. కానీ ఇది ఆత్మస్థితిలో నేను ఉండాలి, ఆత్మస్థితిలో ఉండాలంటే ఇది కూడా కోరికే కదండి. కోరిక కాదు, నీ స్థితిలో నువ్వు ఉండాలని కోరు. నీ స్థితిలోనే ఉండాలనుకోవటం ఏం కోరిక? వాడింట్లో నేను పోవాలా, వాడిని కూడా నా పేరు పెట్టాలనుకుంటే కోరిక. కానీ నీళ్ళు నీ పేరు ఉంటే నీకేం కోరిక? కనుక నీ స్థితిలో నువ్వు ఉండటం అనేటువంటిది అది కోరిక కాదు. అందుకని ఇది జ్ఞానమయం తపః అన్న జ్ఞాన తపస్సు అని. కాబట్టి ఈ జ్ఞాన తపస్సే నేను ఇంతవరకు బోధించినటువంటి వాక్కుల యొక్క సారాంశం. ఇంతవరకు నేను ఈ ఉపదేశాలలో బోధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఇదిగో ఇదే ఈ జ్ఞాన తపస్సును గురించి అని మహర్షి తన యొక్క హృదయాన్ని ఇక్కడ విస్తీర్ణం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనను తాను తెలుసుకోవటం కోసం చేసేటువంటి విచారణ కన్నా గొప్పదైనటువంటి తపస్సు మరి ఏది కూడా ఈ లోకంలో లేదు అని స్పష్టం చేస్తున్నారు. తనను తాను తెలుసుకోవటానికి చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో దానికన్నా గొప్ప తపస్సు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అన్ని తపస్సుల కన్నా ఈ జ్ఞాన తపస్సే చాలా గొప్పది అని తెలియజేస్తున్నారు. ఎందుకని? ఎందుకనంటే అనేకమైన ఆలోచనలు చేయడానికి ఏ కష్టం ఉండదు. మనం కూర్చొని ఒక్కదాన్ని తలుచుకుంటే దీన్ని చూస్తే చాలు, అనవసర ఆలోచనలు వచ్చేస్తా ఉంది. అయితే ఆలోచనలు ఆపి ఒక్క ఆలోచన చేయాలంటే కష్ట కష్టం. అసలు ఆలోచన కూడా ఆపి ఆలోచన రహిత స్థితిలో, సంకల్పరహిత స్థితిలో, భావాతీత స్థితిలో ఉండాలంటే, ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండాలంటే మరీ కష్టం. కాబట్టి అన్ని ఆలోచనల్ని ఆపి ఈ ఆలోచనలన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించడం మహాకష్టం. ఆలోచనలన్నీ ఆపితే కానీ ఆత్మ తెలియదు. ఆలోచనలు చేస్తామంటే ప్రపంచం తెలుస్తుంది, ఆత్మ తెలియదు. ఆలోచనలు ఆపితే ఆత్మ తెలుస్తుంది. ఆలోచనలు ఆపటమేమో చాలా కష్టం. అందుకని ఈ కష్టం ఏదైతే ఉందో ఇది గొప్ప తపస్సు అని అంటున్నారు. అందుకే అహమృతి యొక్క పుట్టుక చోటు ఏది అనేటువంటి నిజమైనటువంటి ఆత్మ విచారణ చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటమే అన్నిటికన్నా కూడా శ్రేష్టమైన
అద్భుతమైనటువంటి తపస్సు అన్నారు. ఇది రమణ మహర్షి యొక్క ఆంతరంగిక లోతుల నుంచి వచ్చినటువంటి వాక్, అలా కదిలినటువంటి వాక్, అందుకే రమణ వాక్యం అన్నారు. ఆత్మానుభవంలో నిరంతరము కూడా నిలిచినటువంటి రమణ మహర్షి యొక్క ఆంతర్యపు లోతుల నుంచి, వారి యొక్క ఆత్మానుభవం నుంచి కదిలినటువంటి గొప్ప సత్యమే ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఉపదేశ సారం. శాస్త్రాన్ని ఎవరైనా చెప్పచ్చు, కానీ ఆత్మానుభవాన్ని మాత్రం అందులో ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలుగుతారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు. శాస్త్రాన్ని ఎవరైనా చక్కగా వ్యాఖ్యానం చేయొచ్చు, వాళ్ళ దగ్గర కాస్త ఈ వాక్శుద్ధి కనుక ఉంటే చాలు, కానీ ఆత్మానుభవాన్ని చెప్పాలంటే ఆ ఆత్మానుభవాన్ని పొందినటువంటి వాడు మాత్రమే చెప్పాలి, మరొకరు ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ఆత్మానుభవాన్ని అనుభవాన్ని పొందినటువంటి రమణ మహర్షి యొక్క ఆయన బోధించినటువంటి ఆ మార్గంలో పయనించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి మనకి భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభించాలి, లభిస్తాయని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మరలా వీలైతే శ్రవణం చేస్తూ, మరలా మననం చేస్తూ విషయాన్ని ఆమూలాగ్రంగా గ్రహించి ఈ జ్ఞాన తపస్సుని సాగించి ఆత్మస్థితిలో ఉండి జన్మని సార్థకం చేసుకుంటారని, అలా చేసుకోగలరని, తప్పక చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తూ